నమస్కారం, ఎలా ఉన్నారు? నేనే మీ పార్థశాని. ఈరోజు నేను ఇంకో కథ తీసుకువచ్చేసాను. ఆ కథ పేరే మనసుంటే మార్గాలు ఎన్నో. అనగనగా ఒక ఊర్లో సాయంత్రం స్కూల్ విడిచిపెట్టిన తర్వాత సురేష్ ఇంటికి వచ్చేసరికి ఎదురుగా మామయ్య నుంచుని ఉన్నారు. ఎలా చదువుతున్నారా? మామయ్య పలకరింపుగా విన్నగానే సురేష్ ఆనందానికి అవధులు లేవు. మామయ్య అంటే ఎంతో ఇష్టం వాడికి. ఆనందంలో మామయ్య దగ్గరకు వెళ్ళి చుట్టేశాడు. ఆయన ఒక టీచరు. ఆ రాత్రి సురేష్కు ఎన్నో విజ్ఞాన విషయాలు కథలు చెబుతుంటే ఎంతో ఆసక్తిగా విన్నాడు. మరుసటి రోజు స్కూల్కి సెలవు. సురేష్ 5వ తరగతి తెలుగు పాఠం చదువుతున్నాడు. మొట్టమొదట్లో మట్టితో బండ్లను చేసేవాళ్ళం, రావి ఆకులతో బూరలు చేసేవాళ్ళం అని రాగయక్తంగా పాడుతూ చదువుతున్నాడు. అది చదువుతూ మామయ్య మట్టితో బండ్లెందుకు చేయడం, రావితో రావాకులతో బూరెలెందుకు చేయడం, చక్కగా మంచి మంచి బొమ్మలు కొనుక్కోవచ్చుగా అని అడిగాడు. అప్పుడు మామయ్య నవ్వుతూ, సురేష్ నువ్వు కొనుక్కున్న వస్తువులు కూడా వీటి నుంచే తయారు చేసినవి. మన చుట్టూరు ఎన్నో వస్తువులు ఉంటాయి, అయితే వాటిని ఉపయోగించడం తెలియక చాలామంది బజార్లో కొనుక్కుంటున్నారు. మనకు పనికిరాని ఉపయోగపడని వస్తువు అంటూ ఏదీ ఉండదు. ప్రతి వస్తువు అవసరమే. ఉపయోగించుకుంటే ప్రతి వస్తువు మనకి విజ్ఞానం కలిగిస్తుంది అని అన్నాడు. అంటే అని అడిగాడు సురేష్. ఏముంది, పాడైపోయిన కాగితాలను చెత్త కాగితాలంటూ విసిరేయకుండా వాటితో కాగితపు బుట్టలు చేయవచ్చు. మన చుట్టూ పట్టించుకొని మట్టితో ఎన్నెన్నో అందమైన బొమ్మలు కూడా తయారు చేసుకోవచ్చు అంటూనే మామయ్య అక్కడ ఉన్న మట్టితో యాపిల్ పండు బొమ్మను తయారు చేసి ఇచ్చాడు. అరే, నిజమైన యాపిల్ పండులో ఉంది మామయ్య అని అన్నాడు సురేష్. అంతేకాదు, పాడేసిన అగ్గిపుల్లలు, ఇంక్ అయిపోయిన రీఫిల్స్ పారేయకుండా ఒక అట్టపై రకరకాల పక్షుల బొమ్మలు రూపొందించుకోవచ్చు అంటూ అగ్గిపుల్లలతో అందమైన నవల బొమ్మను చేశాడు మామయ్య. అది చూసి సురేష్ ఆనందంతో చప్పట్లు కొట్టాడు. సురేష్, ప్రతి వస్తువు ఇలా అందంగా ఏదో ఒక రూపంలో మలుచుకోవచ్చు. నీ పాఠంలో అదే చెబుతున్నారు, అర్థమైందా అని మామయ్య అడిగాడు. అప్పుడు సురేష్, అయితే అమ్మ చిరిగిపోయిన బుట్టలతో బొంతలు కుట్టేది, ఎందుకనా? చక్కగా అడిగావు. మనకంటూ మనసు ఉండాలి, కానీ మార్గాలు ఎన్నో ఉన్నాయి. మనం పాడైపోయిన వస్తువులను ఇస్తుంటే వాటిలో కొత్తవి రూపొందిస్తున్నారు. చనిపోయిన పశువులు చర్మంతో చెప్పులు డప్పులు తయారు చేస్తున్నారు అని చెప్పాడు మామయ్య. అంతలోనే వాన మొదలైంది. సురేష్ వెంటనే వెళ్ళి ఒక బిందెను తెచ్చి వర్షంలో పెట్టాడు. అంతలో వాడి చూపు మూలన్న పనికిరాని గొడుగు పైపడింది. దాన్ని తెచ్చి బిందె పైన వెలకెల్లా పట్టుకొని నిల్చున్నాడు. ఎందుకు అలాగా అని మామయ్య అడిగాడు. అప్పుడు సురేష్, వర్షం పడినప్పుడు గొడుగు పెట్టేందుకు ఆ నీటిని వడగట్టేందుకు ఉపయోగపడుతుంది అని అన్నాడు. వెరీ గుడ్, విజ్ఞానవంతమైన విషయాలు తెలుసుకోవడం అంటే ఇదే, అయినా వెంటనే అమలు చేర్చావు అని మామయ్య మెచ్చుకున్నాడు. ఈ కథలో నీటేమిటంటే, మన ప్రపంచంలో ఏ వస్తువు పనికిరంది కాదు. ఇంకా నేను ఉంటాను మన నేస్తాలు. ధన్యవాదములు కథ కంచికి మన ఇంటికి.